పైన గుండిలు తీసేసి ఇంచుమించు రౌడీలాగా ప్రయత్నిస్తున్న వాళ్ళని ప్రవర్తిస్తున్న వాళ్ళని మంత్రులు సార్, వాళ్ళ ముందు కలెక్టర్లు కూర్చోవాలన్నా ఎస్పీ స్థాయి అధికారులు కూర్చోవాలన్నా ఎబ్బెట్టిగా ఉంటుంది. డ్రెస్ కోడ్ ఏమన్నా పెడదామా? ఏది మాట్లాడాలో మాట్లాడకూడదు ఏదైనా పెడదామా? అసలు ఇప్పుడు అక్కడ వైసీపీలో మంత్రులే ఎమ్మెల్యేలే ఇలా మాట్లాడుతుంటే ఎంపీటీసీలు జెడ్పీసీలు సర్పంచ్లు ఎలా ఉంటున్నారో ఎలా బిహేవ్ చేస్తున్నారో ఇక మందాక రాలా. కుండబద్దలు గారు, సార్ మనం ఎన్ని పెట్టినప్పటికి కూడా పాలకుడికి ఉన్న ఉద్దేశాలే మరి కింద ఉన్న జనాల్లో కూడా నాయకులు మరి అనుచరుల్లో కూడా ప్రతిఫలిస్తాయి. మరి ఉదాహరణకి మనం పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పి మనం మొట్టమొదటి నుంచి అబద్ధం అనే పదం కూడా పార్లమెంట్లోను శాసనసభల్లో వాడకూడదని పెట్టుకున్నాం. సత్యదూరం అనాలి, వాస్తవ దూరం అనాలి అని చెప్పని. మరి అయితే అటువంటి అసెంబ్లీలో ఈ రోజున లుచ్చ కొడక గిడక అమ్మ ఆలి వచ్చిన పదాలు వచ్చేసినాయి. మరి దానికి ఎవరు సిగ్గుపట్టలేదు. మరి జోగి రమేష్ నీచాతి నీచంగా అసెంబ్లీలో మాట్లాడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మనసు పులకించిపోయి ఒళ్ళంతా గగురు పొడిచి జోగి రమేష్ నా ఆత్మలో ఉన్న అంశాన్ని పట్టాడు, అతను నా మనసు దొంగిలించాడని చెప్పి మరి పొంగిపోయినటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ పార్టీ నాయకులు ఇంకెలా ఉంటారు? ఈ రోజున సోషల్ మీడియాలో యువజన శృంగార రాసలీలల పార్టీ అని చెప్పి పిలుస్తా ఉన్నారు దీన్ని. మరి అది వినడానికి మనకే ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ పార్టీ అధ్యక్షుడికి మరి ఎలా ఉందో తెలియదు. కానీ ఒక్కసారి మన భారతదేశ చరిత్ర చూసుకుంటే మన వేదాల దాకా వెళ్ళనక్కర్లేదు. ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక మహిళ మతాంతర వివాహం చేసుకుని పార్సీ యువకుణ్ణి చేసుకున్నటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీని అనేక సంవత్సరాలు మన భారతదేశం ప్రధానమంత్రిగా గౌరవించింది, దట్ ఈజ్ ఇందిరాగాంధీ. అటువంటి దేశంలో ఇప్పుడు ఆఖరికి మహిళల పరిస్థితి, ఉమెన్ అబ్యూజింగ్ అనేది ఏ స్థాయికి వచ్చింది అంటే రాష్ట్రంలో ప్రతిరోజు ఒక సంఘటన, ప్రతిరోజు ఒక సంఘటన. ఈరోజు గుంటూరులో ఒక మానసిక దివ్యాంగురాలిపై జరిగినటువంటి రాక్షస దాడి. మరి కొద్ది రోజులు కూడా గడవలేదు గుంటూరులో రమ్య బీటెక్ విద్యార్థిని హత్య గావించబడి. మరి ఇవి రోజు జరుగుతూనే ఉంటే మరి దానిపైన ముఖ్యమంత్రి కనీసం ఒక హుంకరింపు కూడా లేదు. మరి ఈ రాష్ట్రంలో పోలీసుల్ని కేవలం మరి అధికార పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యాలను కాపాడటానికి మాత్రమే వాడు. కుండబద్దలు గారు, కుండబద్దలు గారు.